ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదు, ప్రజలకు చేసిన ఏ మంచి లేదు. ప్రజలకు ఎప్పుడూ కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని అంటే, ఏ మంచి పేదలకు ఎప్పుడూ చేయని ఈ బాబు, ఎప్పుడూ మోసాలు చేసే ఈ బాబు. ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు, ఇదే బాబు నిన్ననో మొన్ననో అన్నాడు, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట చంద్రబాబు అన్నాడు. సరే పోనీ, ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు, వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు? ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి. మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటిదాకా? మూటను మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు, అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే, ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా, నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు, రేషన్కు లంచాలు తీసుకున్నారు, పెన్షన్కు లంచాలు తీసుకున్నారు, రాష్ట్రాన్ని దోచేశారు. కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ జగన్ బిడ్డ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ పంపించాడు. ఈ చంద్రబాబుకి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు అక్కడ జన్మభూమి కమిటీలది వాలంటీర్లది టాపిక్ కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం. ఇది నీకు నాకు ఉన్న తేడా. చివరికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వాతాతలు
ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళా పైకి లేచింది. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయాడు. దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు, అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే, మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు, తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడినడినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి గురించి చెబుతూ, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, వెన్నుపోట్లే తన చరిత్రగా, సినిమాలలో ఎప్పుడైనా విలన్ క్యారెక్టర్ చూస్తే అది చంద్రబాబు క్యారెక్టర్ కిందనే గుర్తుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు చేసిన పనుల వల్ల.